నమస్తే శంకరి చాలామంది పేరెంట్స్ అడిగేది ఏంటి అంటే మా పిల్లలకి గురించి కూడా ఏదైనా కాన్సెప్ట్స్ అంటే మెడిటేషన్ క్లాసెస్ ఏమన్నా ప్లాన్ చేయగలరా దట్టు ఇప్పుడు ఎగ్జామ్స్ చాలా మందికి ఇంట్లోనే ఉండి చదువుకోవడం వల్ల చాలామంది చేశారు అండ్ కాన్సన్ట్రేషన్ లేదు అండ్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి పిల్లలకంటే ఎక్కువ టెన్షన్ పేరెంట్స్కే ఉంది ఇప్పుడు చెప్పాలంటే సో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి కాన్సన్ట్రేషన్ వాళ్ళకి ఏదైతే ఎడ్యుకేషన్లో ఉండాలనుకుంటున్నారో ఫస్ట్ దానిపైన ఫోకస్ చేయాలంటే అసలు ఏ విధంగా వాళ్ళకి ఏమైనా క్లాసెస్ ఉంటాయని అడుగుతున్నారు సో మీ సైడ్ నుంచి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే మీరు కూడా ఒక టీచర్ కాబట్టి ఇంకా సో మీకు ఇంకా ఎక్కువగా తెలుసు సో ఒకసారి దాని గురించి యాక్చువల్గా పిల్లలు స్ట్రెస్ ఫీల్ అవ్వడానికి కానీ పే మెయిన్ కారణం ఎవరంటే పేరెంట్స్ ఏంటంటే పక్కవాడికి ర్యాంక్ వచ్చేస్తుంది నువ్వు సంపాదించాలి ర్యాంకు నువ్వు మంచి దాంట్లో సెటిల్ అయిపోవాలి నీకు ఇందులో సీట్ రావాలి నువ్వు ఇంటర్మీడియట్ కదా నీకు ఐఐటి సీట్ రావాలి నీకు ఇక్కడ రావాలి అక్కడ రావాలి నీ మీద ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నావు ఇలాంటి ప్యాంపరింగ్స్ ఎక్కువ చేస్తుంటాయి పిల్లల మీద అలాంటప్పుడు కొంచెం మీరు ఆ స్ట్రెస్ని తక్కువ చేయండి ఫస్ట్ ఎగ్జామ్స్ అనే ఫియర్ని మనమే క్రియేట్ చేస్తున్నాం అక్కడ పిల్లల్లోని వాళ్ళకొక ప్లాన్గా చక్కగా వాళ్ళకి స్ట్రెయిన్ ఇవ్వకుండా ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా పిల్లల్ని చదువుకొనివ్వాలి మార్క్స్ కోసం చదవడం కాదండి కాన్సెప్ట్ చదవడం తెలియాలి వాళ్ళకి మార్క్స్ కోసం ఎంత చదివితే ఇప్పుడు నైన్ నైంటీ వచ్చిన వాడికి కూడా ఎంసెట్ సీట్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు టాపర్ ఆఫ్ ద కాలేజ్ వచ్చిన వాళ్ళు కూడా మెయిన్స్లో సీట్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు మరి దానికి ఏం చెప్తారు అంటే మీరు ఏం చేస్తున్నారు అక్కడ పేరెంట్స్ అదేంటండి కాంపిటేటివ్ వరల్డ్లోని మనం ఉండాలి కదా ఉండాలి నీకు మార్క్స్ ముఖ్యమా కాన్సెప్ట్ ముఖ్యమా కాన్సెప్ట్ తెలిసిన వాడు ఎక్కడన్నా బతకగలుగుతాడు మార్క్స్ తెచ్చుకున్నవాడు అక్కడే ఉంటాడు వాడు వాడు మార్క్స్ ఓరియంటెడ్గానే చదువుతాడు అంటే చాలామంది ఏమంటారు అంటే వాడు అక్కడికి వెళ్ళాక నేర్చుకుంటాడు ఎందుకు నేర్చుకుంటారండి మీరు ఫస్ట్ నుంచి వాడికి మార్క్సే అలవాటు చేశారు కానీ కాన్సెప్ట్ ఎక్కడ అలవాటు చేశారు నీకు ఫస్ట్ ర్యాంక్ రాలేదా లేకపోతే వాడికి నైన్ ఫిఫ్టీ వచ్చింది నీకు నైన్ ఫార్టీ ఎయిట్ వచ్చింది టూ మార్క్స్ నీకెందుకు తగ్గినాయి అని అంటారే తప్ప నీకు ఇది వచ్చినాయి నువ్వు సాటిస్ఫై అవ్వు సరే నీ కాన్సెప్ట్ నువ్వు ఓన్గా నువ్వు ప్రిపేర్ అవ్వు నువ్వు రాసింది బాగుంది అని ఏ రోజన్నా మనం చెప్పామండి అందుకే వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతారు ఎగ్జామ్స్ ముందు వాళ్ళకి మ్యాక్సిమం స్ట్రెస్ ఇవ్వకుండా చూడండి సో అనే ఉషా నేను ఒక క్లాస్ ప్లాన్ చేశాను అంటే ఇంత ఎమర్జెన్సీగా క్లాస్ ఎందుకు పెట్టాను అని అంటే ఐ ఐఎమ్ సీయింగ్ ద స్టూడెంట్స్ నేను కూడా కాలేజ్లో వర్క్ చేస్తున్నాను స్కూల్లో వర్క్ చేశాను చూశాను పిల్లలు ఎంత పాపం వాళ్ళు ఎంత టెన్షన్ పడిపోతారంటే అసలు కొంతమంది పిల్లలు అయితే హెల్త్ చాలా దెబ్బతినేస్తుంది ఆ చదవలేక ఆ ఇంట్లో వాళ్ళ సతాయింపు భరించలేక పిల్లలు ఫ్రెండ్స్ మీద డిపెండ్ అయ్యి ఇలాగే వాళ్ళు ఏంటంటే చిటీలు పెట్టడానికి కూడా రెడీ అయిపోతారు ఏదో విధంగా మార్క్స్ వచ్చేయాలి ఆ మార్క్స్ వచ్చేస్తే పేరెంట్స్కి చూపించేస్తే ఈ గొడవ వదిలిపోద్దిరా బాబు అని చెప్పేసి అలాగా ఇబ్బంది పడే పిల్లలు చాలామంది ఉన్నారు చది అసలు ఎందుకు చదువుతున్నారు ఎందుకు చదవలేకపోతున్నారు అనేది ఏ రోజన్నా అడిగారా ఈ సబ్జెక్ట్లో పర్టికులర్ సబ్జెక్ట్లో మీరు ఎందుకు డల్ ఉన్నారు ఈ డల్గా ఉండడానికి కారణం ఏంటని ఏ రోజన్నా అడిగారా ఇది మీరు చదవలేదు చదవలేదు దీనికి ట్యూషన్ పెట్టిస్తాము దీనికి ఇది చేస్తామని అంటున్నారే తప్ప వాళ్ళకి ఈ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఎలా కలిగించాలి ఏ విధంగా కలిగించాలి అనేది ఏ రోజన్నా పేరెంట్గా ఆలోచన చేశారా వాడికి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందో లేదో చూడాలి అసలు ఆ సబ్జెక్ట్ గురించి పేరెంట్స్ చెప్పగలుగుతున్నారో లేదో చూడాలి అంటే మేము స్కూల్ ఫీజులు కట్టి స్కూల్ ఫీజులు కట్టినా మీ రెస్పాన్సిబిలిటీ మీకు ఉంటుందిగా దాన్ని ఎందుకు గుర్తు చేసుకోరు మాకు టైం ఎక్కడుంది అంటే పేరెంట్స్ నుంచి వచ్చే ఆన్సర్స్ ఇవన్నీ మాకు టైం ఎక్కడుంది మీకు మీ పిల్లలకన్నా మీకు వేరే ఎక్కువ అండి మీరు కష్టపడేదే పిల్లల గురించి ఒక టెన్ మినిట్స్ ఏంటి వాళ్ళకి ఏం జరుగుతుంది అసలు ఏ సబ్జెక్ట్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఎందుకు చేయలేకపోతున్నారు ఈ సబ్జెక్ట్ మీద ఎందుకు చేయలేకపోతున్నారు మనకి ఎంత వర్క్ ఉన్నా కొంత కొద్ది గొప్ప ఫోకస్ మనం వాళ్ళ మీద చేయాలి కదా సో ఇవన్నీ ఏంటంటే పిల్లలు ఎస్పెషల్ నన్ను పిల్లలు అడిగారు కొన్ని టిప్స్ కావాలి దాంతోపాటు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి టెట్ డిఎస్సి ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి సో వాళ్ళందరి కోసం అని చెప్పేసి నేను మంత్లీ వన్స్ ఒక క్లాస్ అయితే తీసుకోవాలని ప్లాన్ చేశాను ఈ సండేకి ప్లాన్ చేశాను నేను అది ఓన్లీ థర్టీ ఫైవ్ మినిట్స్ క్లాస్ హాఫ్ అన్ అవర్కి అంతే మినిట్స్ థర్టీ త్రీ మినిట్స్ నేను ఏంజిల్ నెంబరే పెడతాను ఎప్పుడూనే థర్టీ త్రీ మినిట్స్ త్రీ సెకండ్స్ మేడం ఇందులో అయిపోతుంది ఎస్ అందులో అయిపోతుంది ఐ ప్లాన్ ఫర్ ఇట్ అంటే ఓన్లీ వన్ డే మాత్రమే ఓన్లీ వన్ డే ఓన్లీ సండే మాత్రం ఓన్లీ సండేనే అది కూడా ఈవినింగ్ ఫైవ్కి స్టార్ట్ చేస్తాను ఈవినింగ్ ఫైవ్ అని నేను అనౌన్స్ చేస్తా టైం ఒక్కటి మాత్రమే అనౌన్స్ చేస్తాను నేను ఆ టైమింగ్స్ కూడా అది త్రీకే అడ్జస్ట్ అయ్యే విధంగా మళ్ళీ అది కూడా త్రీకి అడ్జస్ట్ అయ్యే విధంగా నేను టైమింగ్స్ చేస్తాను ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి సండే మాత్రం ఉంటుంది క్లాస్ చాలామంది స్టూడెంట్స్కునే డౌట్ ఏంటంటే ఎవరు అటెండ్ అవ్వాలి ఏ స్టూడెంట్స్ అసలు ఏ స్టూడెంట్స్ అయినా పర్వాలేదు ఓకే ఎయిత్ క్లాస్ నుంచి అంటే అంతకన్నా ముందు ఎవరైనా సరే స్టూడెంట్స్ ఎవరైతే స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము ఎగ్జామ్స్ పరంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళం కానీ ఎవరైనా కానీ ఎవరైనా సరే స్టూడెంట్స్ ఎలా చదువుకుంటే మేము కాన్సన్ట్రేషన్ పెట్టగలం ఏ విధంగా మేము ఎగ్జామ్ రాయాలి ఏ విధంగా మేము ఎగ్జామ్ పేపర్ అటెంప్ట్ చేస్తే మాకు స్కోరింగ్ బాగుంటుంది అసలు మేము చదువుకోవడానికి కొన్ని టిప్స్ మినిమం టు మినిమం టిప్స్ చాలామంది ఏంటంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల స్కూల్కి వెళ్ళింది లేదు మనం వినింది లేదు ఆన్లైన్లో విన్నామా లేదా అనేది తెలియదు జస్ట్ అక్కడ అడ్మిట్ కొట్టేది మన పని మనం చేసుకుంటూ ఉంటాం అక్కడ టీచర్ మాట్లాడుతూనే ఉంటుంది అనే ఇవన్నీ మేము రెగ్యులర్గా ఫేస్ చేస్తూ ఉంటాం సో అక్కడ ఏంటి నేర్చుకున్నాను సబ్జెక్ట్ అనేది తెలియదు కాబట్టి ఏంటంటే కొన్ని టిప్స్ ఫాలో అప్ అయితే అట్లీస్ట్ మీరు ఎగ్జామ్ని టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాయడానికి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయని కంగారు పడిపోయి హెల్త్ ఇష్యూస్ చాలామంది ఏంటంటే నేను ఒక అమ్మాయిని చూశాను విపరీతమైన చేతులు కాళ్ళ నొప్పులు దేనికమ్మ ఆ ఫిజియోథెరపీ చేయించడానికి తీసుకొచ్చారు ఎందుకు చేయిస్తున్నారు ఫిజియోథెరపీ అంటే చేతులు కాలు నొప్పులు ఎందుకు వచ్చినాయి అంటే తెలీదు మరి తెలియకుండా ఎట్లా చేయిస్తారు ఏమైంది అంటే ఎగ్జామ్ ఉంది ఆ ఎగ్జామ్ టెన్షన్ వల్ల వచ్చినటువంటి పెయిన్స్ అవి మనం ఇమీడియట్గా చేతులు కాలినొప్పల హాస్పిటల్ తీసుకెళ్ళిపోతాము ఏదో ఒక చేంజెస్ వాళ్ళకి ఒక ఇంజెక్షన్ ఇప్పించేసి మళ్ళీ ఎగ్జామ్ కూర్చోబెడతాం బట్ ఏంటి అనేది మాత్రం రీజన్ ఏంటి అనేది తెలుసుకో మనం అది తప్పు కదా ఆ టెన్షన్ అనేది వాళ్ళకి తీసేస్తే వాళ్ళు చదువుకోగలుగుతారు కదా ఈవెన్ మనకైనా ఎక్కువ టెన్షన్ పడ్డామనుకోండి ఏదో ఒక పెయిన్ వస్తుంది పెయిన్ అనేది కంపల్సరీ వస్తుంది అది మనం తీసుకున్న టెన్షన్ బట్టి కాబట్టి అది చెక్ చేసుకుని పేరెంట్స్ వాళ్ళకి ఆ టెన్షన్ని రిలీవ్ చేసినట్లయితే దే కెన్ డూ దే వర్క్ హ్యాపీలీ అలా ఎందుకు ఆలోచన చేయరు సో ఇవన్నీ ఏంటంటే పిల్లలు మెయిన్గా టెన్షన్ తీసుకోకుండా హ్యాపీగా ఎగ్జామ్ రాసుకోవడానికి ఐ వాంట్ గివ్ సమ్ టిప్స్ సో చాలా మందికి హెల్ప్ అవుతుంది మేడం ఎగ్జామ్స్ అంటేనే చాలా మంది పిల్లలు భయపడి చాలా కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగా ఆ లోని వాళ్ళకి ఏంటి ఏం చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి తెలియదు ఆ ఎగ్జామ్ పాస్ అయిపోవాలి రాసేయాలి బయటకు వచ్చేయాలి అనే టెన్షన్ తప్ప ఇంకోటి ఏమీ లేదు పేరెంట్స్ కూడా ఇదిగో ఎగ్జామ్కి వెళ్ళే వరకు చదువుతున్నావా చదువుతున్నావా లేకపోతే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి కూడా బాగా రాయి వాడికన్నా ఎక్కువ రావాలి ఇదే చెప్తారే తప్ప నువ్వు చదివింది హ్యాపీగా రాసరా నీకు ఎన్ని మార్క్స్ వచ్చినా పర్వాలేదు కాన్సెప్ట్ ఓరియెంటెడ్గా రాయి అని ఎందుకు చెప్పరు నేను ఓన్లీ పిల్లలకి మాత్రమే క్లాస్ పెడుతున్నాను అనుకోకండి మీ పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా వినొచ్చు ఎందుకంటే ఈ టిప్స్ అనేవి మీకు కూడా అవసరం ప్రిపేర్ చేయాలనేది అవసరం కదా సో అందుకని నేను సండే ప్లాన్ చేసుకున్నాను మ్యాక్సిమం చాలామంది స్టూడెంట్స్ అడిగారు నా దగ్గర కూడా ఉన్నారు మెడికోస్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు సో దే దే ఆర్ రెడీ టు డూ ద మెడిటేషన్ మెడిటేషన్ చేసి వెళ్తారు క్లాస్కి వెళ్తారు హ్యాపీగా రాసి వస్తారు ఎగ్జామ్స్ ఎందుకంటే వాళ్ళని టెన్షన్ ఇవ్వకుండా మనం ఎంతవరకు టెన్షన్ నుంచి రిలీవ్ చేస్తామో వాళ్ళు ఎగ్జామ్ అంత బాగా రాస్తారు మనం టెన్షన్ పెట్టేకొల్ వాళ్ళు ఏమీ రాయలేదు తర్వాత ఏంటంటే బాధపడాల్సింది మనమే థ్యాంక్ యూ మ్యామ్ యూ సో ఎవరైనా సరే ఎస్పెషల్లీ ఈ సండే రోజు మాత్రమే ఈ క్లాస్ ఉంటుంది అది కూడా స్టూడెంట్స్కి సో పేరెంట్స్కి కూడా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు దీనికి సంబంధించిన వివరాలు కావాలంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎపిసోడ్లో మేడం కంప్లీట్గా డీటెయిల్గా చెప్పారు ఇంకా తెలుసుకోవాలనుకున్న మేడం యొక్క వాళ్ళ టెలికాలర్స్ ఉంటారు వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వచ్చు కింద స్క్రోడ్ అవుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలే మీరు తెలుసుకోవచ్చు Thank you.